పేదవాళ్ళ జీవితానికి అత్యంత అవసరము ఆవస్యము అగత్యము అయినటువంటి ఆరోగ్యం విషయంలో చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దారుణంగా పేదల పాలిట శాపంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ సక్రమంగా లేదు అన్నటువంటి నెపం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక ఏరియా జిల్లా పట్టణ ఆరోగ్య కేంద్రాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు కట్టబెట్టాలా అన్నటువంటి దుర్నీతితో వ్యవహరిస్తున్నది ప్రభుత్వ ఆసుపత్రులను సక్రమంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి మనకందరికీ కూడా పేదవాడి ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది పేదవాళ్ళు ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడే రైతు కానీ కార్మికుడు కానీ కష్టజీవి ఎవరైనా కూడా దేశానికి ఎంతో ఉపయుక్తమవుతుంది కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించి తమ జీవితాలకు సరిపడా పోషణకు కూడా సంపాదించలేనటువంటి పేదవాడి జీవితంతో చెలగాటమాడే విధంగా ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్నటువంటి ఆరోగ్య కేంద్రాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చెయ్యాలన్నటువంటి కుట్రతోటి ఈ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు మరింత మేలు చేయాలన్నటువంటి ఆలోచనతోటి నిర్వహణ సరిగ్గా లేదు అనేటువంటి ప్రభుత్వ అసమర్థతను చాటుకోకుండా నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి ఒక నెపంతో వీటిని కూడా ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమాలకు పునుకోవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గత కాలంలో పాలించినప్పుడు ప్రపంచ బ్యాంకు ఆదేశానుసారము ఈ ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్నటువంటి ఆసుపత్రులకు అందరికీ కూడా అన్నింటికి యూజర్ ఛార్జీలు విధించి ఆసుపత్రిలోకి అడుగు పెట్టడానికి ఇరవై ఇరవై ఐదు రూపాయల ఫీజును వసూలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆ తర్వాత ఏ ఏ ఉన్నాయో ఆ జబ్బులకు అంతో ఎంతో ఆ పేదవాడి దగ్గర నుంచి వసూలు చేసేటువంటి కార్యక్రమాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది దేవుని దేవలన రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాతనే ఆ యూజర్ ఛార్జీలను ఈ సేవా రుసుముల్ని రాజశేఖర రెడ్డి గారు తీసివేసేయటమే కాకుండా ప్రభుత్వ యాజమాన్యం కింద నడుస్తున్నటువంటి ఆరోగ్య కేంద్రాలకన్నింటికీ కూడా సరైనటువంటి ఆరోగ్యం చేకూరే విధంగా ఆయన పరిపాలన కొనసాగితే నేను మారిన మనిషిని సంక్షేమ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వహించాను ట్వంటీ ట్వంటీ విజన్ అన్నటువంటి ఆలోచనతోటి నేను మారాను నా మనసులో మాట అన్నటువంటి పుస్తకంలో ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వవలసినటువంటి అవసరం ప్రజలకు లేదు అని స్వయంగా తానే రాసుకున్నటువంటి వ్యక్తి అధికారం ప్రజలు ఊడగొట్టిన తర్వాత నేను మారిన మనిషిని అని ఎనలేనటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా హామీలుగా గుప్పించి ప్రజలను మోసపుచ్చి వంచించి అధికారం లేకి వచ్చిన తర్వాత మళ్ళీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి ప్రభుత్వంలోకి రాగానే రక్త పరీక్షల లాంటి మామూలు విషయాల పట్లంతా కూడా ప్రైవేటు పరం చేసేటువంటి ఆలోచనలతో మొదలుపెట్టి ఈ రోజున ఈ మొత్తం పట్టణ ఆరోగ్య కేంద్రాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ నిర్వహణ సరిగ్గా లేదు కాబట్టి అనని రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ఈ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేటువంటి ఆలోచన భవిష్యత్తులో మొత్తం ఆసుపత్రులన్నింటినీ కూడా ఏ ఒక్క పేదవాడికి కూడా ఉచితంగా వైద్యం అందకూడదు అన్నటువంటి దుర్నీతి చంద్రబాబు మనస్సులో దాగి ఉంది కనుకనే ఈ రకంగా ప్రైవేటు యాజమాన్యాలకు మొత్తం ఆరోగ్య కేంద్రాలన్నింటినీ కూడా దఖలు పరిచేటువంటి కార్యక్రమాలకు చంద్రబాబు గారు చేయటం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది పేద ప్రజల ఆరోగ్యం కోసమని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్య స్త్రీ అన్నదాన్ని స్థాపించి మొత్తం ప్రజలకంతా కూడా అనేక రకాలైనటువంటి రోగాలకు సంబంధించి ఉచితమైనటువంటి వైద్య అందించినటువంటి ఘన చరిత్ర రాజశేఖర్ రెడ్డి గారిదైతే ఆయన ఆ రోజును కూడా ప్రభుత్వ యాజమాన్యాలలో నడుస్తున్నటువంటి ఆసుపత్రులను నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాలకు ఏ రోజు కూడా పూనుకోలే ప్రభుత్వ ఆసుపత్రులకు బలం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఆరోగ్యశ్రీ అన్నటువంటి దాని ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేసి ప్రజల ఆరోగ్య ప్రదాయిగా నిలిచిపోయారు రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ సరిగ్గా లేదు అంటే అది ప్రభుత్వ అసమర్థత చంద్రబాబు గారి పాలన యొక్క అసమర్థత కనీసం ఆరోగ్య కేంద్రాలను కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి శక్తులుడిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక మాధ్యమిక పాఠశాల నన్నింటినీ కూడా మూసివేసే దిశగా ఈయన పరిపాలన చేస్తూ మొత్తం యూనివర్సిటీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి ప్రభుత్వ నిర్వహణలో నడు నడుస్తున్నటువంటి పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేదవాళ్ల జీవితాలు బుగ్గిపాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా ఇంత దుర్మార్గంగా ఆలోచించటం అంటే రోజుకు మూడు వందలు నాలుగు వందల రూపాయల కూలీ కూడా రానటువంటి సామాన్యుని బ్రతుకు నిరంతరం అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో పరిస్థితులలో జీవన స్థితిగతులతో బ్రతుకుతున్నటువంటి పేదవాడి ఆరోగ్యం ఇక మీదట గగన కుసుమంగా మారేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేటువంటి చర్యలో తీసుకోబోతున్నారు రోజున కేవలం ఏదో మేము చాలా మేలు చేస్తున్నాము అన్నటువంటి ఆలోచన మాకున్నది అనేటువంటి మేకవన్నెప్పులే మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ చంద్రబాబు గారి నైజం తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా అంచెలంచెలుగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేటువంటి కార్యక్రమం పెట్టుబడిదారులకు బడా బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేటువంటి తాత్విక ఆలోచనలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అట్టడుగు స్థాయి కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆయన ఏ రోజునూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బాగోగులను పట్టించుకునేటువంటి ఆలోచనలతో ఎదిగినటువంటి నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి ఉచితంగా విద్యుత్తు ఇస్తాము అంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలా ప్ర రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసినప్పుడు కూడా దాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి అన్నటువంటి విషయాన్ని రోజున మనం గమనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఇన్ని హామీలతో అధికారం లేకి వచ్చినటువంటి వ్యక్తి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా చివరకు ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి ఈ నైజాన్ని మేము ఉద్యమాల ద్వారా అయినా ఎదుర్ ఎదుర్కొంటాం న్యాయ పోరాటమైనా చేయటానికి ఎట్టి పరిస్థితులను వెనుకంజ వేయం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఊహల్లోనే బ్రతికేటువంటి ఒక మాయలోడుగా మిగిలి మిగిలిపోతాడు మొన్న రష్యాకు వెళ్ళి ఇస్తానా అన్నటువంటి నగరాన్ని చూసి వచ్చి ఆఫ్తానా అనేటువంటి నగరాన్ని చూసి వచ్చి నేను అలాంటి నగరాన్ని నిర్మించబోతా నేను ఎక్కడికి వెళితే ఆ నగరాన్ని కట్టబోతున్నాను అని నన్ను వ్యతిరేకించేటువంటి శక్తులు మాట్లాడుతున్నారు అని అంటూ నా దగ్గర డబ్బులు లేవు కానీ ఉక్కు సంకల్పం ఉంది ఉక్కు సంకల్పంతో అత్యద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తానని చెప్పడం జరిగింది డబ్బులు లేకుండా ఏ ఒక్కరికైనా సంకల్ప బలం అన్నది ఉన్నంత మాత్రాన అమరావతి అన్నది అమరపురి లాంటి నగరంగా మారుస్తా అని చెప్పటమంటే ప్రజలను ఇంతకంటే వంచటము మోసగించటము మరొకటి ఉందా అంటే ఊహల్లో బ్రతుకుతున్నాడు తనను అభినవ మయుడుగా ఊహించుకుంటున్నాడు ఈ అభినవ మయుడు అన్ని ఒక రాజధాని విషయంలోనే కాదు సుమా ప్రజల అభివృద్ధికి సంబంధించి అలాగే మాట్లాడుతున్నాడు ప్రజల సంక్షేమాన్ని గురించి అదే మాట్లాడుతున్నాడు కానీ వాస్తవంలో పూర్తిగా ప్రజాద్రోహిగా మిగలబోతున్నాడు అతని ఆలోచనలు ప్రజాద్రోహానికి కట్టుబడి ఉన్నటువంటివి మాత్రమే కానీ ప్రజలను ఎంతసేపు కూడా మోసం చేయడానికి నాకు ఉక్కు సంకల్పం ఉంది నాకంటే బాగా వాళ్ళు ప్రపంచ రాజకీయ యవని యవనిలో మరొకరు లేరు అనని ఒక ఊహాత్మకమైనటువంటి యుటోపియనిస్టిక్ ఐడియాస్తో బ్రతుకుతున్నటువంటి రాజకీయవేత్త సమకాలీన ప్రపంచంలో ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు లేరు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రైవేటు నిర్వహణ బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవహారంలో ఇవ్వటాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలెవ్వరూ కూడా సంక్షేమాలకే కట్టుబడి ఉండిన వాళ్ళే అయితే వేల లక్షల వందల కోట్ల రూపాయల ఆదాయాలు సంపాదించేటువంటి పరిస్థితి ఉండి ఉండేదే కాదు ఈ కార్పొరేట్ యాజమాన్యాలకు అన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక మామూలు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ ఆదాయాలు ఎంత పెరిగాయో కూడా ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి కనుక ఆ ప్రైవేటు యాజమాన్యాలకు ప్రభుత్వ ఆసుపత్రులను అప్పగిస్తే వ్యాపారంగానే ఆరోగ్యం మారుతుంది తప్ప ప్రజా భద్రతగా కానీ సంక్షేమంగా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మిగలదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు ఒత్తిళ్లకు ఒగ్గి లొంగటం కారణంగానే ఆయన చెప్తూ ఉంటాడు మొత్తం ఈ దేశంలో ఉత్తమ ఉత్తమ రోడ్లు వేయించడానికి నా ఆలోచనలే కారణమని సామాన్యుడు రోడ్లలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకుండా యాభై కిలోమీటర్లకి టోల్ గేట్లను ప్రవేశపెట్టినటువంటి ఘనపు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారి విధానాలు ప్రజా వ్యతిరేకమైనటువంటివి ప్రజా కంటకమైనటువంటివి ఎట్టి పరిస్థితులను కూడా దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించవద్దని అలా అప్పగిస్తే ఖచ్చితంగా ప్రజా పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నాం కానీ అక్కడ ఏ ఏ పరమైనటువంటి లాభాపేక్ష లేకుండా నాయకునికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కారణంగా అప్పుడు ప్రైవేటు వాళ్ళకు అప్పగించిన రిజల్ట్ ఏ రకంగా వచ్చిందో ఒకసారి చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా వన్ నాట్ ఎయిట్ స్టాఫ్ రాజశేఖర రెడ్డి గారు ఉండంగా కాదమ్మా తరువాత చేశారు ఇది కూడా మీరు గుర్తు చేసుకోవాలి చాలా తప్పండి దానికి మీకు చెప్తున్నా చంద్రబాబు గారు ఆ పది సంవత్సరాల కాలంలో తిరుపతి ఉదాహరణకు ఆయన సొంత ఊరైనటువంటి రూయా హాస్పిటల్ ఒకప్పుడు అంతా కూడా ఒక వరప్రసాదినిగా ఉన్నటువంటి రూయా ఆసుపత్రి మీరు దయచేసి దీన్ని తెలుసుకోవాలి నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యమైంది నేను నేను ఈ రోజున ఏదో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు దయచేసి దాన్ని అలాగే గుంటూరు మెడికల్ ఆసుపత్రి మచ్చుకు చెప్తున్నాను నేను ఇలాంటివన్నీ చంద్రబాబు గారి కాలంలోనే జరిగినటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని ఈ ప్రశ్న వేస్తే మళ్ళీ నేను సమాధానం చెప్తాను అంటే కామినేని శ్రీనివాస్ లాంటి మరుగుజ్జు రాజకీయ నాయకుడికి కూడా మనం ఎప్పటికి అయ్యేది తోచినా అప్పటికి అది మాట్లాడేటువంటి కామినేని శ్రీనివాస్ లాంటి అంటే ప్రజా సంక్షేమాన్ని కోరుకునేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో అధిక శాతం మరీ అభివృద్ధి దిశగా చెందుతున్నటువంటి దేశాలన్నింటి అన్నీ కూడా ప్రజారోగ్యము విద్య ఇవన్నీ ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకున్నదండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రెండింటిని కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పగించేటువంటి బాధ్యత నాది అన్నంతగా మోస్తున్నారు అంటే చంద్రబాబును వ్యతిరేకించటంలో అంటారా ఏదైనా ఎందుకు అనాలి ఇప్పుడు ఆయన చేస్తున్నారు మేము విఫలమైనటువంటిది రా చంద్రబాబు నాయుడు గారి విధానాల ఏదైతే ఈ విద్యా ఆరోగ్యాన్ని వ్యతిరేకించటంలో మేము విఫలమైనామని అనుకుంటే పోరాటానికి సిద్ధపడే మేము ఈ రోజున మాట్లాడుతున్నాం అంటే ఒక వ్యక్తి గతాన్ని చూసినప్పుడు ఆయన ఏంటి అన్నది అర్థమవుతుందమ్మా నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఇప్పటికి దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండినటువంటి వ్యక్తి అనునిత్యము పరిపాలించేటువంటి తీరు ప్రజారంజకంగా ప్రజాక్షేమం దిశగా వెళుతున్నదా ప్రజా వ్యతిరేకంగా పోతున్నదా అన్నప్పుడు చంద్రబాబు యొక్క గారి యొక్క శైలి వ్యతిరేకించదగ్గది అన్నటువంటిది ప్రజలందరి అభిప్రాయం కూడా